నమస్తే, వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలు అలరించాయి. టాటియా గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగునక్క, డిసిసి అధ్యక్షుడు కొకిరాల విశ్వప్రసాద్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేష్ తోత్రే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక సారథి ధూమ్ధామ వ్యవస్థాపకుడు నాగరాజు ఆధ్వర్యంలో కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలను తమ ఆటపాటల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను సుగునక్క ప్రజలకు వివరించారు. అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ లబ్ధిదారులకు 6 గ్యారంటీ పథకాలు అందేలా చూడాలని కోరారు. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేష్ తోత్రేతో పాటు పలువురు అధికారులను, కళాకారులను సుగునక్క సన్మానించారు.